मी करोना वायरस व्याप्ति निवारण चर्यलो चर्यलतो भागंगा तो मुख्यंगा राष्ट्रंलो नेलकोन्नटुवंटि प्रत्येक परिस्थितुलतो मुख्यंगा दिनसरी कूलीलु व्यवसाय कूलीले गानी बीडी कार्मिकुले गानी भवन निर्माण रंग कार्मिकुले गानी रवाणा विभाग में पनचे कार्मिकुले गानी केवल उपाधि कोल्पोवडं तो पाटुगा मुख्यंगा रैतांगानिकि संबंधिंचि ఇది పంటలు చేతికొచ్చే సమయం ఆరు కాలం కష్టపడ్డ పంట చేతికొచ్చే సమయం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పొందటంలో ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదురు కాకుండా చూడవలసినటువంటి ఒక బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ముఖ్యంగా ఈ మొక్కజొన్న వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక కనీస మద్దతు ధర రైతాంగానికి అందింపచేయటంలో భాగంగా దాదాపు దశాబ్ద కాలం పైనుంది. అంటే నేనైతే 2007-2009 గమనిస్తున్నాను. బట్ లాస్ట్ ఓవర్ అబౌట్ 12 ఇయర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక్కడ ప్రభుత్వ పరంగా నిర్వహించేటటువంటి ఒక వరి ధాన్యం కొనుగోలు సేకరణ కేంద్రాలను ఆధారంగా చేసుకొని మద్దతు ధర పొందటం రైతాంగానికి ఒక విధంగా ఆత్మవిశ్వాసాన్ని నింపడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఈ ధాన్యం సేకరణకు సంబంధించి ఈ కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరింపచేయటం రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదురు కాకుండా మన గత 6 సంవత్సరాలకి నుండి కూడా మనం గమనిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తుంది, 12 పంటలు వచ్చాయి. ఈ 6 సంవత్సరాల నుండి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ధాన్యం సేకరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఏదైతే కనీస భౌతిక ఎద్దడి సోషల్ డిస్టెన్స్ పెంపు అనేటువంటి ఒక ఆలోచన అమలు చేయటం అటు ప్రభుత్వ పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఇది అందరి బాధ్యత. కొన్ని సోషల్ డిస్టెన్స్ అనే నెపంతో గతం నుండి ఆనవాయితీగా ఏ ధాన్యం సేకరణ కేంద్రాలను ఆధారంగా చేసుకొని మన రైతాంగం ప్రాధాన్యత క్రమంగా వీళ్ళ ముందు తేమ శాతం ఏ రైతు చూస్తే ఆ ధాన్యాన్ని ముందు సేకరించే విధంగా ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా రైతాంగం అందరూ కూడా సమన్వయంతోని మరి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సఫలీకృతంగా ఇది కొనసాగుతుంది. కేవలం ఏదైతే ఉందో ఈ సోషల్ డిస్టెన్స్ అనే నిర్బంధంతో మీరు ధాన్యం సేకరణ కేంద్రాలలో ధాన్యాన్ని తరలించకూడదు, మీ మీ పొలాలలోని ధాన్యాన్ని తడారు పెట్టుకోవాలి, తదుపరి మాత్రం ఏదైతే ఉన్నదో మీరు ధాన్యం సేకరణ కేంద్రానికి ఏదైతే ఉన్నదో మరి తరలించి దాన్ని విక్రయానికి
ప్రారంభించుకోవాలని చెప్పని అయితే నిబంధనలు పాటించాలని చెప్పని భావిస్తున్నారో దాంతో రైతు ఆందోళన గురవుతున్నాడు. అంటే ఒక విధంగా కన్ఫ్యూజన్ ప్రింటి ఒకవైపు ఏదైతుందో మనకు కూలీల కొరత. సాధారణంగా మనకి ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటట్టుగా కూలీలు ఇస్తారు అందుబాటులో లేదు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి కూలీలు అందుబాటులో లేకపోవడంతో ఏ రైతు ధాన్యం ఆరైతే దాన్ని తడి ఆరబోవడమే కానీ లేక వెయ్యింగ్ తూకం వేయడమే కానీ లోడింగ్ కానీ ఈ ప్రక్రియ అంతా రైతు కానీ లేక స్థానిక కూలీలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక కూలీలు కొరత ఉండడంతో ఎదురయ్యేటటువంటి ఒక ఇబ్బందులు ఒకవైపు దానికి తోడు ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త నిబంధనలు అమలు చేయాలని చెప్పని భావిస్తున్నదో ఈ కొత్త నిబంధనలతోని ఇలా రైతు పొలంలోనే తడి ఆరబోయడంతో ధాన్యం ఆరబోయడంతో ఒక లోడింగ్ ఛార్జ్ అదనమవుతుంది. ఒక లోడింగ్ ఛార్జ్ గతంలో ఏదైతుందో హార్వెస్టర్ డైరెక్ట్ గా మనం ట్రాక్టర్ ట్రైలర్ లో అన్లోడ్ చేస్తే ట్రాక్టర్ ట్రైలర్ ఏదైతుందో ధాన్యం సేకరణ కేంద్రంలో దాన్ని అన్లోడ్ చేస్తుంది ట్రైలర్. ఇప్పుడు ఏమైతుంది ఈ హార్వెస్టర్ లోడ్ చేసినటువంటి ఒక ట్రైలర్ వచ్చి రైతు పొలంలో అన్లోడ్ చేస్తే అక్కడ దాన్ని ఆరబోసి తేముచ్చిన తదుపరి మళ్ళీ తిరిగి లోడ్ చేసి అప్పుడు ఏదైతుందో అది ధాన్యం సేకరణ కింద రావడంతో ఒక లోడింగ్ ఛార్జ్ అదనమవుతుంది. ఒక లోడింగ్ ఛార్జ్ అదనమవుతుంది. ఒకవైపు కూలీల కొరత ఇంకో వైపు ఏదైతున్నదో ఒక లోడింగ్ ఛార్జ్ అదనమవుతుంది. మరి ఈ లోడింగ్ ఛార్జ్ అదనం కావడంతో అసౌకర్యం ఒకవైపు అయితే ఇంకోవైపు ఏదైతుందో దాదాపు ప్రతి క్వింటల్ వెనుక 100 రూపాయల అదనపు ఆర్థిక భారం పడుతున్నది. మరి ఏ ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా రైతాంగానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పూర్తిగా అందింప చేయాలని చెప్పిన ప్రభుత్వం సంకల్పిస్తున్నదో అది నీరు గారే విధంగా సపోజ్ 1835 రూపాయలు మద్దతు ధర ఉంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ పర్ క్వింటల్ రైతు ఏదైతుందో గత సంవత్సరానికి ఇప్పటికి ఇవాళ 100 రూపాయలు పర్ క్వింటల్ కోల్పోయే పరిస్థితి అషర్మెంట్ ఫర్ నో రీజన్. మీరు ఏ సోషల్ డిస్టెన్స్ అనేటువంటి ఒక భావనతోనే గట్ట మీరు ఈ ఆలోచన ప్రక్రియ తెరి మీద పట్టుకొచ్చినట్టయితే ఎక్కడ ఏ ధాన్యం సేకరణ కేంద్రంలో కూడా ఒక కుప్పకు ఏదైతుందో కనీసం 5 నుండి 10 మీటర్ల ఎద్దడి ఉంటుంది. ఏ ధాన్యం సేకరణ కేంద్రం కానివ్వండి ఒక కుప్పకు ఏదైతుందో 5 నుండి 10 మీటర్ల ఎద్దడి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసే సూచనలు కనీసం 1 మీటర్ 2 మీటర్ల డిస్టెన్స్ ఎద్దడి అమలు చేయాలని 1 మీటర్ 2 మీటర్. ఏ 1 మీటర్ 2 మీటర్ల ఎద్దడి మనం పాటించాలని చెప్పని మనకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు ఉన్నాయో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలలో 5 నుండి 10 మీటర్ల ఎద్దడి మనం గమనిస్తామని చెప్పండి. మీరు వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు లేని పరిస్థితులలో ఇప్పుడు ఈ ధాన్యం సేకరణ కేంద్ర నిర్వహణకు సంబంధించినటువంటి అధికారులు గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అధికారులు ఇవాళ అదే అధికారులు పర్యవేక్షణ అధికారులు. గతంలో జాయింట్ కలెక్టర్ గా 4 పంటలు ధాన్యం సేకరణ పర్యవేక్షణ చేసిందే మన ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ గా. ప్రెసెంట్లీ డిజైగ్నేషన్ ఇస్ అప్గ్రేడెడ్.
presently is the designation is upgraded. The same officer gathamlo joint collector edaithundo naalugu pantalu Jagithiyal jilla sambandhiki ye vidhamainatundi okka ibbandu lekunta raitangam samanvayantoni ధాన్యం సేకరణ ప్రక్రియ ఏదైతుందో సఫలీకృతంగా అమలు చేయడం జరిగింది. మరి వాళ్ళ మీరు నూతన ఆలోచన ఎందుకు తెర మీద పట్టుకొస్తున్నారు? మాకు ఎవరికి రైతాంగానికి ఏదైతుందో తోయటం లేదు చెప్పట్టు. నేను దయచేసి ఇవాళ రైతాంగం ఏదైతుందో పూర్తిగా ఒక విధమైనటువంటి ఒక కన్ఫ్యూజన్ ఈ ప్రక్రియ కొత్తది కాదు. ప్రతి గ్రామంలో ఏదైతుందో ధాన్యం సేకరణ సంబంధించినటువంటి ఒక మరి కల్లాలు తయారై ఉన్నాయి. మంచిగా కట్టి నీళ్లు పెట్టిన పొయ్యిలాగా ఏదైతున్నదో ప్రతి గ్రామం లోపల మన ధాన్యం సేకరణ సంబంధించిన కల్లాలన్నీ కూడా మన సిద్ధమై ఉన్నాయి. మీరేదైతుందో దయచేసి ఆ గన్ని బ్యాగ్ కొరత లేకుండా రైస్ మిల్స్ ఏదైతున్నదో అన్లోడింగ్ లోపల రైతును ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయకుండా ఇలా ప్రస్తుతం ఏదైతుందో హమాలి కొరతతోని ఆల్రెడీ రైతు మీద భారం అధికం కాబోతున్నది. హమాలి కొరతతోని ఏ అమాలి కొరతతోని రైతు మీద ఆర్థికంగా భారం అదనం కాబోతున్నదో అన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ అమాలి ఛార్జీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 11 రూపాయలు ఇస్తే రైతు కేవలం 5 రూపాయలు భరించిండే. ఇవాళ కూడా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్ క్వింటల్ 5 రూపాయలు ఇస్తుంది రైతు. ఇవ్వాలే ప్రభుత్వానికి ఇస్తున్నది. ఇవాళ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతాంగానికి చెల్లించడానికి 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. దాని ఇంటర్న్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చేరవేయాలి. గత 4 పంటలకి అది ఇయ్యలేదు. బేసిక్ గా ఇదే పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించిన హమాలి ఛార్జీ మొత్తం కూడా భారత ఆహార సంస్థ భరిస్తున్నది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నివేదిస్తున్నా, ఏ విధంగా పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించిన హమాలి ఛార్జీ పూర్తిగా భారత ఆహార సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతాంగం చెల్లింపు చేస్తుందో, రైతుపై ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి కూలీల కొరతతో భారం అదనం కాబోతుంది, అధికం కాబోతుంది. మీరు ఆన్ పార్ విత్ పంజాబ్ స్టేట్, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో హమాలి ఛార్జీ భారత ఆహార సంస్థ రైతాంగం చెల్లించే విధంగా చర్యలు చేపట్టండి. ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అని చెప్పడుతున్నా నేను. మీరు ఆశ్చర్యం చేపట్టకుండా రైతుకు అదనంగా ఏ విధంగా ఆర్థిక ఆదాయాన్ని సమకూర్చాలని ఆలోచన చేయకుండా, ఆర్థిక భారం తగ్గించాలని ఆలోచన చేయకుండా మీరు మీ ఆలోచన విధానం ఏదైతుందో రైతాంగంపై అదనపు ఆర్థిక భారం చేకూరుతుంది. నేను దయచేసి ఇది భేషజాలకు పోల్సిన అవసరం లేదు. ఇది భేషజాలు పోల్సిన అవసరం లేదు. ఇందులో ఏ విధమైనటువంటి ఒక రాజకీయాలు లేవు. ఇందులో ఏ విధమైనటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు మీరు ఏ గ్రామాన్ని సందర్శించినా ఏ రైతును కదిలించినా మీరు ఇంతవరకు గతంలో
ధాన్యం సేకరణకు అవలంబించినట్టుగా విధానాల ద్వారా సేకరణ కార్యక్రమం చేపట్టగలిగినట్టయితే రైతుకు ఉపకారం ఉంటుంది. దయచేసి వేరే మీరు డ్రా సిస్టమ్ అంటారు. డ్రా సిస్టమ్ ఏంది? వాట్ డస్ మీన్ డ్రా సిస్టమ్? ప్రాధాన్యత నిర్ణయించడం. డ్రా ఇస్ నథింగ్ బట్ ప్రిఫరెన్షియల్ ప్రాధాన్యత. మీరు కళ్ళల్లో ధాన్యం సేకరణ కేంద్రం పోసిన తర్వాత ఎవరి ధాన్యానికి ముందు తేమొస్తే వాళ్ళే చూకండి, ఎవరి ధాన్యం ముందొస్తే వాళ్ళే చూకండి. ఎనకొచ్చిన ముందు చూకకండి, ఎనకొచ్చిన ముందు చూక ముందు రైతు వాడే ఊరుకోడు. జగిత్యాల జిల్లా పాలనా యంత్రాంగానికి విశేష అనుభవం ఉన్నది. జగిత్యాల జిల్లా ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ధాన్యం సేకరణకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సఫలీకృతంగా ఇలా రాష్ట్రంలోనే జగిత్యాలకు ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా సేకరణ చేయడం జరిగింది. దయచేసి ఆ ప్రక్రియ గతంలో అలా కొనసాగించండి. అంతే తప్ప మీరు ఇది ఒక నూతన విధానం ఎక్స్పెరిమెంట్ అని మీరు ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏ భౌతిక ఇద్దరు పాటించాలని చెప్పని మీరు భావిస్తున్నారో రైతాంగం దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని మీరు ఏ 1 మీటర్ 2 మీటర్ అంటున్నారో కనీసం 5 నుండి 10 మీటర్ల ఇద్దరు పాటించే విధంగా కేవలం తూకం వేసే కాంటాపుడు ఎట్లా కాంటాపుడు ఏదైతున్నదో ఇవాళ మాస్కులు విధిగా పాటించేటట్టు అక్కడ శానిటైజర్ పరిశుభ్రతకి ఏదైతున్నదో దాన్ని అక్కడ వినియోగించేటట్టు అవన్నీ నిబంధనలు పెట్టండి. కానీ ఏదైతుందో మీరు నూతన ఏదో మేము చేస్తున్నాము, గతంలో ఎన్నడూ లేని విధానం ఇప్పుడు చేస్తున్నాము, గతంలో ఎప్పుడు ధాన్యం సేకరణ చేయలేదు మేము ఇప్పుడు చేస్తున్నాము. ఒకవైపు ఏదైతుందో రైతాంగం ఈసారి అగ్గి తెగులు వచ్చింది, ఊసదిరిగింది, కొత్తగా మెడీర్పు రోగం వచ్చి మొత్తం వరి వంగినాక కూడా ఏదైతున్నదో పండి వంగినాక మళ్ళీ మెడ విరుగుడు రోగం కొత్తగా వచ్చింది. మెడ విరుగుడు అంటారు కదా, అంటే ఈ గుల్క వంగినాక ఇక్కడ పురుగు వస్తుంది. గుల్క వంగినాక మొత్తం పోతున్నది. ఇప్పుడు గతంలో ఆన్లైన్ యావరేజ్ 30 క్వింటల్ వచ్చేటట్టు సాధారణ ఈల్డే 25 క్వింటల్ పడితే ప్రమాదం ఉంది. ఒకవైపు ఏదైతుందో రైతాంగం ఇవాళ ఆశించిన పంట దిగుబడి పొందలేని పరిస్థితుల్లో దిగాలుగా ఉన్నాడు, కూలీల కొరతతో దిగాలుగా ఉన్నాడు. దానికి తోడు నూతన విధానంతో ఇంకా దిగాలు పడే ఒక పరిస్థితి పడుతుంది. దయచేసి మీరు గత విధానాన్ని కొనసాగించడంతో పాటుగా సరే ఇవాళ కనీస మద్దతు ధర ప్రకటింపబడినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఒక భాగం. ఇలా వాణిజ్య పంటలు ఏదైతున్నదో ముఖ్యంగా పసుపు దానికి కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేకపోవడంతో ఏదైతున్నదో రైతు పర్ ఏకర్ 1 లాక్ టు 1.5 లాక్ పెట్టుబడి అవుతుంది. ఇది నేను చెప్పేలేక కాదు, ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ శాఖ ఏదైతుందో వాళ్ళు లెక్కలు చెప్పిండు. పర్ ఎకర్ 1 లక్ష నుండి 1 లక్ష 50 వేల రూపాయలు పెట్టుబడి అవుతుందని చెప్పి కనీసం 10 వేల రూపాయల క్వింటల్ ధర పలుకుతేనే గాని పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కనీస మద్దతు ధర ప్రకటించకున్నప్పటికీ కూడా రైతాంగానికి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని
కనీస గిట్టుబాటు ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత భావించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండింగ్, అంటే ఏ పసుపు రైతు ఏదైతే ఉన్నదో వాణిజ్య పంట, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, మనం ఉత్తర తెలంగాణ ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ప్రాంతాల్లో దీన్ని మనం ఉత్పత్తి చేస్తామో, ఈ పసుపు రైతు ఏదైతే ఉన్నదో తీవ్ర ఇబ్బందులకు నష్టానికి గురవుతుందని చెప్పని మొన్నటి శాసనసభ శాసన మండలి సమావేశం సందర్భంగా ఆన్ 7th ఆఫ్ మార్చ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ఈ అంశాన్ని నేను సభలో లేవనెత్తి వీళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతో సీఎం వాస్ కైండ్ ఎనఫ్, సీఎం వాస్ కైండ్ ఎనఫ్ దేర్ ఇస్ అ పాజిటివ్లీ రెస్పాండెడ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ శాసన మండలి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సానుకూలంగా స్పందించి పసుపు పంటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మద్దతు ప్రకటన లేకున్నప్పటికీ కూడా ఇలా మార్ఫెడ్ ద్వారా ఏదైతుందో దాన్ని కొనుగోలు చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఒక రాయితీతో నేను దాన్ని సేకరణ చేయడం జరుగుతుందని ప్రకటించింది. ఆ దినం శాసన మండలిలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రెసెంట్ ఇన్ ది హౌస్ సభలో ఉండే ఆయన నిరంజన్ రెడ్డి గారు సభాముఖంగా ఏదైతుందో సీఎం గారు నిరంజన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చారు. సభాముఖం వ్యవసాయ శాఖ మంత్రి కూడా సభలోనే ఉన్నారు. వారు ఇమీడియట్లీ దీనికి సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించి ఏ విధంగా పసుపు రైతు న్యాయం చేయడానికి వీళ్ళ పసుపు సేకరణకు మార్ఫెడ్ ద్వారా ఏదైతుందో చర్యలు చేపట్టడానికి ఉపయుక్తులు కావడానికి మరి కార్యక్రమాలు రూపొందించాలని చెప్పని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. ఏదైతుందో సేమ్ ఆన్ 12th ఆఫ్ మార్చ్, ఇది 7th ఆఫ్ మార్చ్ ఏదైతుందో సీఎం గారు సభలో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. అగ్రికల్చర్ మినిస్టర్ వాజ్ ప్రెసెంట్. 12th ఆఫ్ మార్చ్ ఏదైతుందో సంబంధిత అధికారులు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారే కానీ హార్టికల్చర్ కమిషనర్ గారు కానీ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారు కానీ ఈ పసుపు ఉత్పత్తి చేసే జిల్లాలకు సంబంధించినటువంటి చట్ట సభల ప్రతినిధులు అటు నిజామాబాద్ కానీ జగిత్యాల కానీ నిర్మల్ కానీ ఈ ప్రాంత చట్టసభ ప్రతినిధులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇలా పసుపు రైతుకు ఏదైతుందో ఈ కనీస గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వ సేకరణ కేంద్రాలు మార్ఫెడ్ ద్వారా ఆరంభింప చేయడానికి చేయవలసినటువంటి ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించడం ఒకవైపు, దాంతో పాటుగా భవిష్యత్తులో కూడా పసుపు రైతులను ఆదుకోవటాని కొరకు పసుపులో నాణ్యమైనటువంటి ఒక మెడుకోలు సూచనలకు సంబంధించి కూడా ఒక కమిటీ వేసింది. అగ్రికల్చర్ సెక్రటరీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో కమిటీ 12th ఆఫ్ మార్చ్ వేసి శాసనసభ సమావేశాలు ముగిసేలోపు ఏదైతుందో నివేదిక ఇచ్చే విధంగా, సో దట్ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు నివేదిక వస్తే మళ్ళీ ఒకసారి చట్టసభకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం నిర్వహణ చేసి ఈ మూడు నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహణ చేసి ఇలా పసుపు సేకరణకు సంబంధించి కానీ అట్లా ఏదైతున్నదో భవిష్యత్తులో పసుపు ఉత్పత్తికి సంబంధించి దాని నాణ్యతకు సంబంధించి మెడుకలు ఏ విధంగా చేపట్టాలని చెప్పని ఈ కమిటీ సరే. దురదృష్టం ఇది 12th అవుతే 14th వరకు కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించినటువంటి ఒక అంశం తీవ్ర స్థాయికి చేరుకోవటం అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ శాసనసభ సమావేశాలు కూడా 23 వరకు నిర్వహిస్తున్న భావించినటువంటి పదార్థ ప్రిపోజ్ చేయబడి అర్థాంతరంగా శాసనసభ శాసనమండలి సమావేశాలు వాయిదా పడటం ఈ నివేదిక కానీ మరి ఈ అంశం కొంత మరి ఎనిక్కిపోయింది. ఇప్పుడేమైపోయింది వ్యవసాయ మార్కెట్లు అన్ని మూతబడి ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వ్యవసాయ మార్కెట్లు అన్ని మూసేసి
సర్ పసుపు రైతుకు 4000 5000 కడ పలికి పరిస్థితి లేదు మార్కెట్ తెచ్చినాక మార్కెట్ తెచ్చినాక వర్షాకాలం రాబోతుంది ఇన అనదర్ మంత్ కొడడానికి అవకాశం లేదు తడిస్తే చందనం అయిపోతది పసుపు ఉడకబెట్టుకుంటేనేమో మొలక మొలక వస్తది పసుపు ఉడకబెట్ట కూడా మొలక వస్తది ఉడకబెడితే తడిస్తే చందనం అయిపోతది अवकाश तक विक्रो मिंदी केवल एप्रिल मे मस प्रभुत्म सूचन प्राय गौरव मुख्यमंत्री गार पशु सेकरण के संबंधी मार्केट द्वारा जरूरत शास्त्र मंडल वेत मैं वो पे तक वास्तव में 10000 रूपये क्विंटल रैत गिट्टुबाटु परिस्थिति लेदु ప్రభుత్వం ఏ మేరకు రాయితీ కల్పించగలుగుతది ప్రభుత్వం ఏ మేరకు రాయితీ కల్పించగలుగుతది ఒక అభిప్రాయానికి వచ్చి మరి ప్రభుత్వం కల్పించే రాయితీని తోడు చేసుకొని మరి పసుపును కొనుగోలు చేయగలిగినట్లయితే వీళ్ళ పసుపు రైతులు ఆదుకున్నట్టు అవుతది కాబట్టి प्रत्येक अंशमेद प्रात वास्तव्युनी पसप रैत अबंध तो शासन मंडल में अंशा लेव सीएम गार स्पंद मरी अंदर पसप पसप रैत अंदर बेधम आशा भाव कल ప్రభుత్వం మాకు తోడు నిలుస్తుంది అనేటువంటి ఒక ఆశాభావం కలిగి ఇవరది కార్యరూపం దాల్చలేకపోవడంతోని ఇలా రైతు ఏదైతుందో నిరుత్సాహపడిపోతుంది సరే కరోనా వైరస్ వ్యాప్తి నివారణ అనేది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రైతాంగానికి బాధ్యతగా నిలబడడం ప్రభుత్వ బాధ్యత ఏ విధంగా వ్యాపార ఉత్పత్తుల సేకరణ వరి ధాన్యం మొక్కజొన్న సేకరణ మరి బాధ్యత భావిస్తున్నామో పసుపు సేకరణ కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రత్యేకమైన రాయితీతోని మార్కెట్ ద్వారా సేకరింపజేయడానికి సత్వరం నిర్ణయం తీసుకోవాలి ఇది 10000 రూపాయలు క్వింటల్ అయితేనే గాని రైతు గిట్టుబాటు పరిస్థితి లేదు సరే అవుట్ ఆఫ్ ఇట్ 10000 అయితే నేను గాని గిట్టుబాటు పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం ఏ మేరకు రాయితీ కల్పించగలుగుతది ప్రభుత్వం ఏ మేరకు రాయితీ కల్పించగలుగుతది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి సత్వరమే ఎందుకంటే బై 21st కొంత రిలాక్సేషన్స్ వస్తాయని చెప్పిన బాధ్యత బై 21st కొంత రిలాక్సేషన్స్ వస్తాయని చెప్పిన బాధ్యత ఈ లోపల ఏదైతుందో ఈ పసుపు సేకరణ సంబంధించి राष्ट्र प्रभुत्व गौरव मुख्यमंत्री गार निर्णय सीएम गार प्रत्येक लटर राय तो दी संबंध जिल्ला निजामाबाद जगित्याल निर्मल जिल्ला कलेक्टर दी लेख प्रति पंपी अट्ला व्यवसाय शाखा मंत्री प्रिंसिपल सेक्रेटरी अग्रिकल्चर कमीशनर फॉर हॉर्टिकल्चर अंदर दी प्रति पंप దయచేసి వెల పసుపు రైతు కూడా బాసన ఇచ్చే విధంగా తమ చర్యలు సత్వరమే చేపట్టాలని చెప్పను కూడా విజ్ఞప్తి